హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్ నా వీడియో ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతికూర చికెన్ ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే చికెన్ అయ్యే కదా ఇందులో డిఫరెన్స్ ఏంట అనుకుంటున్నారా వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుందండి మనం మెంతికూర వేసిన చికెన్ చేదు రాకుండా ఎలా చేసుకోవాలన్న సీక్రెట్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకు రాదో కూడా ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి దీనికోసం నేను మెంతికూర తీసుకుంటున్నానండి ఇది మా ఇంట్లో మేము నాటుకుండా వచ్చిందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ ఫ్రెష్ మెంతికూరతోటి తోటి ఇవాళ నేను మేతి చికెన్ ఫ్రై చేస్తున్నాను దీనికోసం ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ వన్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు దీనికి అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి మొత్తం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం వేసిన ఈ పౌడర్స్ ఇవన్నీ చికెన్కి పట్టే వరకు మంచిగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఒక మనకి కర్రీకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుందామండి అవి వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలానే జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాం ఎండు కొబ్బరి పొడి చికెన్ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మరియు కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఇక ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి దానికి ఆయిల్ వేసుకుందామండి నార్మల్ చికెన్ కర్రీ కన్నా ఫ్రై కొంచెం ఎక్కువ పడుతుంది కదా అలా వేసుకొని క మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇవంతా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కలర్ చేంజ్ అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుందాం అప్పుడు పర్ఫెక్ట్గా అడుగు పట్టకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి మనకి మనం చేసుకునే ఈ చికెన్ ఫ్రైకి ఇలా ఫ్రై అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకు తీసుకున్నారంటే మనం ఆల్రెడీ చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలన్నీ సో ఇప్పుడు జస్ట్ మనం ఈ ఆనియన్స్ కొంచెం గ్రేవీకి సరిపడా మాత్రమే తీసుకుంటున్నాను అలానే ఇందులో ఆల్రెడీ మనం తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర అండి ఇప్పుడు ఇంత మెంతికూర వేసుకున్నాం కదా కానీ చూడండి దీంట్లో అస్సలు చేదు రాదు అది ఏంటనేది మీరు చూస్తూ ఉండండి వీడియో మీకు చూపెట్లో చూపిస్తాను నేను అలానే కొద్దిగా కసూరి మెతి వేసుకొని ఈ మెంతి కూర కసూరి మెత్తి పచ్చి వాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది మెంతి ఆకు మొత్తం ఫ్రై అయిపోయింది కదా సూపర్ స్మెల్ వస్తుంది ఈ స్మెల్లే మనకి కర్రీ మొత్తం తెలుస్తుందండి దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్న చికెన్ని యాడ్ చేసుకుందాం చికెన్ మొత్తం యాడ్ చేసాం కదండీ ఇప్పుడు దీనికి ఎటువంటి సాల్ట్ ఏవి కూడా అప్లై చేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్కి యాడ్ చేసాము చికెన్కి కూడా అన్నీ పట్టించి పెట్టాం కదా సో జస్ట్ ఇప్పుడు దీన్ని మాత్రం చికెన్ అంతా బాయిల్ అయ్యే వరకు ఏమీ యాడ్ చేయకుండా కుక్ చేసుకుందాం అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ రా చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా మొత్తం కుక్ అవ్వలేదండి కొంచెం ఒక్కసారి అంతా కలుపుకొని కుక్ చేసుకుందాం మళ్ళీ ఇలా మొత్తం కలుపుకొని అటు సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి నేను బౌల్ కన్వర్ట్ చేశానండి అది కొంచెం కలపెట్టడానికి కుదరట్లేదు మీకు కూడా అర్థమైంది కదా అందుకోసం అనేసి వేరే కడాయిలోకి తీసుకున్నాను దీంట్లో దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ ఇంత తక్కువగా తీసుకున్నారనుకుంటున్నారేమోనండి ఆల్రెడీ మనం చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టాం పెప్పర్ పౌడర్ మిర్చి పౌడర్ అన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకుంటున్నాం కదా సో కొద్దిగా చూసే వేసుకోండి ఇలా అంతా కలుపుకోవాలి ఎక్కువ గంట పెడితే చికెన్ అనేది అంతా పీస్ పీస్ అయిపోతుంది కదండి లెగ్ పీసెస్ అందుకని అలా కలిపాను నేను అవన్నీ వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే వరకు ఉంచుకొని ఇలా మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదండి ఇప్పుడు చూడండి మీకు ఆ సీక్రెట్ చెప్తాను ఇలా మనం మి మిడిల్లో ఉన్నప్పుడు కర్రీ చికెన్ అంతా కుక్ అయిన తర్వాత ఈ కరివేపాకు పుదీనా యాడ్ చేసామంటే చికెన్కి దీనివల్ల మనకి ఆ మెంతి ఆకు చేదు అనేది లాగేస్తుందండి మెంతి ఆకు చేదు మీకు తెలియదు అలానే ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు కర్రీకి ఎంత సరిపడా వేసుకున్నా సరే మనం కసూరి మేతి కూడా యాడ్ చేసాం అంత మెంతి ఆకు తీసుకున్నాం అలానే కసూరి మేతి కూడా యాడ్ చేసాం ఇది వేసుకోవడం వల్ల మీకు ఆ చేదు అనేది తెలియదండి ఇప్పుడు అవి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం సరిగదా ఇప్పుడు తర్వాత మీకు తీసి చూడంగానే మీకు ఆ ఫ్లేవర్ తెలిసిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చికెన్ అంతా పట్టేస్తుంది ఆ ఫ్లేవర్ ఇప్పుడు ఇందులో కాజు పౌడర్ యాడ్ చేస్తుంటున్నాను రా కా రా జీడిపప్పుని మిక్సీ చేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు ఈ చికెన్ మొత్తానికి పట్టేవరకి కలుపుకోవాలి ఇది మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి మీరు వద్దు అనుకుంటే ఇది అవాయిడ్ చేసేయచ్చు కోకోనట్ పౌడర్తో చేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు చేసుకున్న చికెన్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చెప్తారు నాకు చూసారండి చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఇది హోమ్మేడ్ బటర్ ఇంట్లో చేసుకున్న వెన్న ఒక వన్ టేబుల్ స్పూన్ అండి ఇది మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసమే వద్దనుకుంటే వదిలేయచ్చు అది ఆప్షనల్ కానీ ఇలా అన్నీ నేను వేసినట్లు చేసి చూడండి మీకే తెలిసిపోతుంది ఎంత టేస్ట్ తేడా వస్తుందా అనేది చేంజ్ వస్తుంది మీరు రెగ్యులర్ చేసుకునే చికెన్ ఫ్రైకి దీనికి అంత చికెన్ అంతా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుందాం సరే ఎంత టేస్ట్ బాగుంది అసలు చూడటానికి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి మీకు కూడా నచ్చుతుంది పర్ఫెక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో చేయండి సూపర్ ఉంటుందండి ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఫినిషింగ్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అలానే కొత్తిమీర వేసుకొని ఒక్క అంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ ఇలానే కుక్ చేసుకుందామండి ఇక మూత పెట్టక్కర్లేదు మూత పెట్టకుండా జస్ట్ అలా ఈ మనం వేసుకున్న గరం మసాలా పచ్చివాసన పోతుంది కదా అలా వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ ఇలా కుక్ చేసుకున్నామంటే అంతేనండి చూసారా ఎంత సింపుల్గా ఎంత టేస్టీ మేతి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉండే మేతి చికెన్ ఫ్రై మెంతి అనేది తెలియదండి ఫ్లేవర్ తప్పితే అంత టేస్ట్ బాగుంటుంది అలా ఉండే వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్